చిన్న ఉద్యోగం చేసుకుంటూ నేలమట్టం కానున్న ఈ వ్యవస్థలో మూర్ఖంగా ఇలా ఉండిపోతావో? నా అనుచరుడివై, నా ప్రియ శిష్యుడివై రానున్న మహావిప్లవంలో ఒక కీలకమైన పాత్ర పోషించి అద్భుతమైన భవిష్యత్తును దర్శిస్తావో ఆలోచించుకో. బాగా ఆలోచించుకో. అందుకే ఈ కేసులో చాలా పకడ్బందీగా వ్యవహరించాలి. ఏ క్షణానైనా అతని కోర్టులో హాజరుపరచమని ఆదేశాలు రావచ్చు. సార్, ఎనీథింగ్ సీరియస్? కంట్రోల్ రూమ్ నుంచి మెసేజ్ వచ్చింది, మనం అర్జెంటుగా మార్కెట్ యార్డ్కి వెళ్ళాలి, అక్కడ కొంతమంది రౌడీలు గొడవ చేస్తున్నారు, జనమంతా భయపడుతున్నారట, వెంటనే బయలుదేరాలి యశస్వి. పదండి సార్, వెళ్దాం. అయినా మధుమతి ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పకుండా వెళ్ళదు. ఒకవేళ వెళ్ళినా నాకు ఫోన్ చేసి చెప్తుంది. ఇంత రాత్రి అవుతున్నా ఇంటికి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు అంటే ఏం జరిగిందోనని నాకు చాలా భయంగా ఉంది. యశస్వి, నువ్వు వెంటనే మధుమతి ఎక్కడ ఉందో తెలుసుకుని ఇంటికి తీసుకెళ్ళు. కర్ఫ్యూ పెట్టారని తెలిసి తొందరగా ఇంటికి వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరాను. కొంత దూరం వెళ్ళాక ఎవరో నన్ను కారులో ఫాలో అవుతున్నారని అనుమానం వచ్చింది. అయినా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను. ఇంతలో ఆ కారు వెనుక నుంచి నా స్కూటర్ని గుద్దేసింది. నన్ను కింద పడిపోయాను. కారులోంచి రౌడీలు దిగారు. వాళ్ళని చూడగానే నన్ను కిడ్నాప్ చేయడానికి వెంటపడ్డారని నాకు అర్థమైంది. ఇంతలో ఒకడు నాకు క్లోరోఫామ్ వాసన చూపించి స్పృహ తప్పేలా చేయాలని కర్చీఫ్ నా ముక్కు దగ్గర పెట్టాడు. పీలిస్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, అందుకే పీల్చకుండా జాగ్రత్తగా మేనేజ్ చేసి స్పృహ తప్పినట్టు పడిపోయాను. నిజంగానే స్పృహ తప్పిపోయాను అనుకుని వాళ్ళు నన్ను కారులో ఎక్కించారు. నేను మాత్రం కదలకుండా ఉండిపోయాను. కార్ స్టార్ట్ అయి కొంత దూరం వెళ్ళి ఏదో రిపేర్ వచ్చి ఆగిపోయింది. వాళ్ళు కిందికి దిగారు. తప్పించుకోవడానికి ఇదే మంచి అవకాశం అని నేను ఒక్కసారిగా లేచి కార్ దిగి పరిగెత్తడం మొదలుపెట్టాను. ఇంతలో వాళ్లలో ఒకడు నన్ను చూశాడు. దాంతో ఎలాగైనా నన్ను పట్టుకోవాలని నన్ను తరుముకుంటూ వచ్చారు. ఇంతలో నువ్వు వచ్చావు. టైంకి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయింది. లేకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవాళ్ళో తలుచుకుంటేనే భయంగా ఉంది. ఎనీహౌ, థ్యాంక్ యూ యశస్వి, నా ప్రాణాలు కాపాడావు. మధు, అంత పెద్ద మాటలెందుకు? అన్నట్టు నిన్ను చేసి చేసిన వాళ్ళని ఇదివరకు ఎప్పుడైనా చూసావా? లేదు. నిన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఏమో, కానీ నేను స్పృహలోనే ఉన్నాను కాబట్టి వాళ్ళ మాటలన్నీ స్పష్టంగా వినబడ్డాయి. దాన్ని బట్టి వాళ్ళు కోబ్రా మనుషులని అర్థమైంది. ఐ సీ. ఇంటి దగ్గర మేడం ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్దాం పద. Thank you.
కంగర పడకండి సావిత్రి గారు ఎస్ఎస్వి వెళ్ళాడు కదా వచ్చేస్తుంది అది కాదు సరోజిని గారు వయసులో ఉన్న ఆడపిల్ల పైగా సిటీ అంతా కర్ఫ్యూ అంటున్నారు అదిగో మాటల్లోనే వచ్చేశారు ఇంత రాత్రి వరకు ఎక్కడున్నావు మధు ఓ పక్క సిటీలో కర్ఫ్యూ పెట్టారని న్యూస్లో చెప్పారు నువ్వేమో ఇంకా ఇంటికి రాలేదు ఏ గొడవల్లో ఇరుక్కున్నావని మేమెంత కంగారు పడ్డామో తెలుసా అయినా ఇంత లేట్ ఎందుకైంది ఎవరో రౌడీలు నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేశారు ఎలాగో తప్పించుకుని పారిపోయి వస్తుంటే వాళ్ళు నన్ను తరుముకుంటూ వచ్చారు సరిగ్గా సమయానికి ఎస్ఎస్వి రావడం నా అదృష్టం లేదంటే ప్రాణాలతో తిరిగి వచ్చేదాన్ని కాదు రియల్లీ హి సేవ్డ్ మై లైఫ్ అదేం లేదు మేడం నేను ఏం చేసినా పెద్దదిగా చేసి చెప్పడం మధుమతికి అలవాటేగా ఎస్ఎస్వి సాయంత్రం నుంచి అన్నయ్య గారితో మాట్లాడదామని ట్రై చేస్తున్నా కానీ ఆయన ఫోన్లో దొరకలేదు కాబట్టి నువ్వే మధుమతి ఇంటికి వచ్చేసిందన్న విషయం ఆయనకి ఫోన్ చేసి చెప్పు అలాగే మమ్మీ రెస్పాన్స్ లేదు స్విచ్ ఆఫ్ చేసినట్టున్నారు నేను అక్కడికే వెళ్తున్నానుగా చెప్తాను ఎస్ఎస్వి డ్యూటీలో పడితే మీకు ఇంట్లో వాళ్ళు గుర్తుకురారు ఆయన కలవగానే ఇంట్లో వాళ్ళు కంగారు పడుతున్నారు ఓసారి ఫోన్ చేసి మాట్లాడమని మర్చిపోకుండా చెప్పు అలాగే మేడం వెళ్ళగానే సార్తో మాట్లాడిస్తాను వస్తాను మమ్మీ బాయ్ బాయ్ భోంచిద్దానండి నువ్వు ఇటు వెళ్ళు త్వరగా వెళ్ళు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ కమిషనర్ గారు ఎక్కడ మీరు వెళ్ళగానే బయలుదేరారు సార్ వన్ సెకండ్ హలో ఎస్ఎస్వేనా సార్ నేనే సార్ ఎస్ఎస్వీని మాట్లాడుతున్నాను చెప్పండి సార్ ఎస్ఎస్వి ఇమీడియట్లీ రిపోర్ట్ ఇన్ మై ఆఫీస్ ఓకే సార్ ఎస్ఎస్వి నువ్వు సర్వోత్తమరావు చేసిన పని డిపార్ట్మెంట్కి ఎంత తలనొప్పిగా తయారైందో చూడు ఏమైంది సార్ ఇంకా ఏం కావాలి మనల్ని హెచ్చరిస్తూ కోబ్రా లెటర్ పంపించాడు నువ్వే చదువు డీజీపీ గారికి మర్యాదగా మా గురువు ఉపాసిని మహారాజుని వెంటనే కోర్టులో హాజరుపరచండి లేదంటే మళ్ళీ అల్లర్లు గొడవలు తప్పవు అయితే మీరు వాటికి పెద్దగా రెస్పాండ్ అవ్వరని తెలుసు అందుకే మీకు ఈ విషయం గుర్తు చేస్తున్నాను మీ కమిషనర్ మా దగ్గరే ఉన్నాడు మీరు మా బాస్ని కోర్టులో హాజరుపరచకపోతే అరక్షణం ఆలస్యం చేయకుండా కమిషనర్ని కాల్చిపారేస్తాను అందులో అనుమానం లేదు సాయంత్రం సంతాప సభ పెట్టుకోవచ్చు చెప్పినట్టు చేయకుండా మీరు పోలీస్ తెలివితేటలు చూపించాలని ప్రయత్నిస్తే కమిషనర్ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి మీ టోపీలు తీసి బాగా ఆలోచించండి మా బాస్ని కోర్టులో హాజరుపరిచి కమిషనర్ ప్రాణాలు కాపాడుకోండి ఎప్పుడూ మీ వెన్నులో వణుకు పుట్టించే కోబ్రా డిపార్ట్మెంట్ అంటే ఎంత లోకు అయిపోయిందో ఇప్పటికైనా నీకు అర్థమైందా ఎస్ఎస్వి అసలు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వు నీ కమిషనర్ బట్ సార్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ అందరూ క్రిమినల్స్ లాగే ఉపాసిని మహారాజుని కూడా పోలీస్ స్టేషన్ లో ఇంటరాగేట్ చేసి ఉంటే ఇన్ని అల్లర్లు గొడవలు జరుగుండేవి కావు పరిస్థితి ఇంత దూరం వచ్చుండేది కాదు కానీ మీరు అలా చేయలేదు ఎవరికి తెలియకుండా అతన్ని రహస్యంగా ఇంటరాగేట్ చేస్తామని ఎక్కడికో తీసుకెళ్లి దాచారు అదే ఇప్పుడు కొంప ముంచింది డిపార్ట్మెంట్ అతన్ని ఏదో చేసిందని ఇన్ని గొడవలు అల్లర్లు సృష్టిస్తున్నారు అతని మనుషులు ఆ విషయం తెలిసి కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితి ఇప్పుడు మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కమిషనర్ ప్రాణాలు పోతాయి అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపాసిని మహారాజును రేపు ఉదయం 10 గంటలకు కోర్టులో హాజరుపరచాలి అలాగే సార్ వన్ మోర్ థింగ్ మనం ఉపాసిని మహారాజుని కోర్టుకు తీసుకురాకుండా చేయడానికి కూడా అతని అనుచరులు ప్రయత్నించవచ్చు అందుకని ఉపాసిని మహారాజుని కోర్టులో హాజరుపరచాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా నీదే ఓకే సార్ ఇది డిపార్ట్మెంట్ ప్రెస్టేజ్కే కాదు కమిషనర్ ప్రాణాలకు కూడా సంబంధించిన వ్యవహారం మైండ్ ఇట్ ఎస్ సార్ అక్క రాత్రి భోజనం కూడా చేయలేదు ఈ పాలైనా తాగక వద్దు మరి బావగారు ఇలా లేట్గా రావడం
ఇవాళ కొత్త కాదు కదక్కా, పన్నున్నప్పుడు డ్యూటీ వదిలేసి ఇంటికి రాలేరుగా. కాసేపట్లో ఎలాగో వచ్చేస్తారు, ముందు పాలు తాగు. వద్దు మధు, నాకు తాగాలని లేదు. పర్వాలేదు తాగండి, అక్కడ పరిస్థితి ఏమిటో మనకు తెలియదు కదండి. డ్యూటీలో బిజీగా ఉండి రాలేకపోయి ఉంటారు. ఎస్ఎస్వి కూడా వెళ్ళాడు కదా, ఇద్దరూ కలిసి వచ్చేస్తారు. మధు, ఎస్ఎస్వి ఆయనే రజస్వి రాలేదా? అల్లర్లు ఇంకా తగ్గలేదా? అందుకని అక్కడే ఉన్నారా? పరిస్థితి అదుపులోనే ఉంది మేడం. మరలాంటప్పుడు ఆయన కూడా నీతోనే రావచ్చుగా, ఎందుకు రాలేదు? పని మీద ఎక్కడికైనా వెళ్ళారా? అది లేదు మేడం. అడిగి దానికి సమాధానం చెప్పకుండా ఒకదానికొకటి సంబంధం లేకుండా మాట్లాడతావేంటి ఎస్ఎస్వి? బావగారు రాలేదని అక్క రాత్రి నుంచి భోజనం కూడా చేయలేదు, నిద్ర కూడా మానేసి ఎదురు చూస్తూ కూర్చుంది. చెప్పేసిస్వి, బావగారు ఎక్కడున్నారు? మేమింతగా అడుగుతున్నా నువ్వేం మాట్లాడి వెంటేసెస్వి? చెప్పు, ఆయన ఎక్కడున్నారు? అది సార్, అది ఎస్ఎస్వి, మీరు బయటికి వెళ్ళారంటే తిరిగి వచ్చే వరకు మాకు నరకమే. కన్న కొడుకైనా కట్టుకున్న భర్త అయినా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారంటే ఏ తల్లికి ఏ భార్యకి కంటి మీద కునుకుండదు. ఏం జరిగినా తట్టుకోవడానికి వీలుగా మనసు రాయి చేసుకుని సిద్ధంగా ఉండాలి, తప్పదు. మేము ఆ పరిస్థితికి చాలా వరకు అలవాటు పడ్డాం. ఇప్పటికైనా చెప్పు, కమిషనర్ గారు ఎక్కడున్నారు? ఆయన కోబ్రా చేతిలో బందీగా ఉన్నారమ్మా. యశస్వి, ఆయన పట్టుదల మొండి ధైర్యం నాకు తెలుసు. అవి ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితికి దారి తీస్తాయని తెలుసు. అందుకే ఆయన జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండమని నీకు చెప్పాను. ఆయనకి నీడలో ఉంటానని, అవసరమైతే ప్రాణాలైనా ఇస్తానని నువ్వు నాకు మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాట తప్పితే నేను సహించను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వెంటనే వెళ్ళి ఆయన్ని విడిపించుకురా, వెళ్ళు. అలాగే మేడం, తప్పకుండా విడిపించుకొస్తాను. నాకు కొంచెం టైం కావాలి. ఎంత టైం కావాలి? రోజులా, నెలలా, సంవత్సరాలా? ఈలోగా ఆయనకి ఏమన్నా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? నువ్వా, మీ డిపార్ట్మెంటా? ఏ మాట్లాడవి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సర్వోత్తమరావు గారు మీ భర్తే కాదు, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఆయన్ని ఒక కిరాయి గుండా కిడ్నాప్ చేశాడంటే అది మొత్తం మా డిపార్ట్మెంట్కి అవమానం. కాబట్టి డిపార్ట్మెంట్ తరఫున కూడా ఆయన్ని కాపాడాల్సిన బాధ్యత నాకుంది. విడిపిస్తాను మేడం. నాకు కావాల్సింది మాటలు కాదు, చేతలు. నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు, నాకు ఆయన కావాలి, వెళ్ళు. అలాగే మేడం. కమిషనర్, ఒంటి మీద కాకి బట్టలు, తల మీద టోపీ ఉందని తెగ రెచ్చిపోయావు కదూ. మా గురువు ఉపాసిని మహారాజుని చాలా తక్కువగా అంచనా వేశావు. నువ్వు నీ చెంచాగాడు యశస్వి నేను చనిపోయాననుకున్నాను, కానీ మా గురువు ఉపాసిని మహారాజు నన్ను మళ్ళీ బతికించారు. ఒరే కోబ్రా, వాడు నీకు గురువు కాదురా, నీలాంటి కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చే వేటగాడు. వాడు చేయబోయే దారుణాలు నీలాంటి అనామకులకు అర్థం కావు. వాడి పాపం పండింది, ఇక వాడు మా చేతుల్లోంచి తప్పించుకోలేదు.
నువ్విక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలంటే మా ఉపాసిని మహారాజుని కోర్టుకి పంపాలి. అక్కడి నుంచి ఎలా తెచ్చుకోవాలో మాకు తెలుసు. ఈ విషయం నీ చెంచాగాడికి అర్థమయ్యేటట్టు చేస్తాను. యశస్వి, నా గురువుని ఏం చేశావో నీ గురువుకి అదే గతి పట్టించాను. ఇది చూసే నా బుద్ధి తెచ్చుకొని చెప్పింది చెయ్యి. మర్యాదగా మా గురువుని కోర్టులో హాజరుపరచు, లేకుంటే మీ బాస్ ఖతం. మరో గంటలో మనం ఉపాసిని మహారాజుని కోర్టులో హాజరుపరచాలి. ఎస్ సార్. మేము అతన్ని తీసుకుని డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేస్తాం సార్. అది మనం అనుకున్నంత తేలిక కాదు. ఎందుకని సార్? ఎస్, ఇది డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలకి సంబంధించిన సమస్య కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనైనా మనం ఉపాసిని కోర్టులో హాజరుపరుస్తామని వాళ్ల మనుషులు ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకని కోర్టుకి వెళ్లేలోపే ఉపాసిని ఎలాగైనా తప్పించాలని వాళ్ల ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. అలా తప్పించడం వల్ల వాళ్ళకేం లాభం సార్? లాభమా నష్టమా అన్నది కాదు ఇక్కడ సమస్య. ఇవాళ అతన్ని కోర్టులో హాజరుపరచకపోతే కమిషనర్ గారి ప్రాణాలకే ముప్పు. ఆ విషయం వాళ్ళకి తెలుసు. అదే జరిగితే ప్రెసెంట్ టీవీ ఛానల్స్ ఇది పోలీసుల వైఫల్యం అని విపరీతంగా ప్రచారం చేస్తాయి. అది చాలు వాళ్ళకి. ఏదోలా ప్రజల దగ్గర మనల్ని ఫూల్స్ చేయడమే వాళ్ళకి కావాల్సింది. అందుకని మనల్ని దెబ్బతీయడానికి వాళ్ళు ఏమైనా చేస్తారు. అయితే మీరు మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఆ పాయింట్కే వస్తున్నాను. ఇదిగో ఇటు చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి క్రాస్ రోడ్స్ దాటి రైట్కి వెళ్తే కోర్టుకి వెళ్తాం.